హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు కదా, మీ అంకుల్సో లేకపోతే ఆంటీసో లేకపోతే బాబాయి, చిన్నమ్మ, మామయ్య ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి కాకుండా వేరే ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మిమ్మల్ని ఎప్పుడైనా డబ్బులు అడిగారా? అలా అడిగితే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అలా అవటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటనేది. మనందరికీ తెలుసు కదండి, మిమిక్రీ అనేది ఒక చాలా గొప్ప ఆర్ట్ అన్నమాట. సో ఈ ఆర్ట్ ఎలా ఉంటుందంటే, మనకు తెలిసిన ఫేమస్ హీరోస్ కానివ్వండి, చిరంజీవి అని, బాలకృష్ణ అని, పవన్ కళ్యాణ్ అనేసి, లేదా బాలీవుడ్ స్టార్స్ కానివ్వండి, సో ఇటువంటి స్టార్స్ యొక్క వాయిస్ని ఏం చేస్తారంటే, వాళ్ళు మనము వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగానే వాళ్ళు మిమిక్రీ చేసి మాట్లాడతారన్నమాట. సో ఇదొక గొప్ప ఆర్ట్ అనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, సో ఇటువంటి ఆర్ట్ అంటే మన బాబాయి, మన చిన్నమ్మ, మన పక్కింటి వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళందరి గొంతులు కూడా మిమిక్రీలాగా చేసి మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడం అనేది స్టార్ట్ చేసినారు. సో అది ఎలా జరిగింది, ఇటువంటి కేసెస్ రీసెంట్గా స్టార్ట్ అయినాయి, అది ఎలా జరిగింది అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. ఈ వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వెంటనే పక్కన ఏమన్నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక వీడియో డీటెయిల్స్లోకి వెళ్తే, ఒక వ్యక్తికి ఏమైందంటే, రీసెంట్గా తనకు తెలిసిన వాళ్ళు అనమాట, ఒక వాళ్ళ బాబాయ్ అని చెప్పేసి వేరే నెంబర్ నుంచి అర్జెంటుగా కావాలి డబ్బులు నాకు అని చెప్పేసి ఫోన్ చేశారన్నమాట. ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట. సో తను ఏం చేస్తున్నారంటే, పలానా అని చెప్పేసి ఫోన్ చేసి, నేను మీ బాబాయ్ని ఏం చేస్తున్నావు ఏంటి, తన వాయిస్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా తన బాబాయ్ గొంతు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఆ వాయిస్. సో ఇలా ఆ వాయిస్ అలాగే ఉండటం వల్ల ఏమైందంటే, తన వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాడు, తన ఓన్ నెంబర్ నుంచి కాదు వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఇతనే అడిగాడు అన్నమాట డబ్బులు, ఒక 50-90 వేలు ఇమ్మీడియట్గా కావాలి నాకు, నేను వేరే అకౌంట్కి వేస్తూ ఉన్నాను, అవి ట్రాన్స్ఫర్ కావట్లేదు, యూపీఐ ప్రాబ్లం చూపిస్తూ ఉంది, నేను వేరే దగ్గర ఉన్నాను, నాకు ఇమ్మీడియట్గా అమౌంట్ కావాలి, ఒక నెంబర్ చెప్తాను, నా నెంబర్కి వెళ్ళని చెప్పేసి తనని మాట్లాడా అన్నమాట. సో తన బాబాయే కదా, ఇలా ఫోన్ చేసి అడిగేటప్పటికీ తను ఏంటంటే ఇమీడియట్ అర్జెంట్ అంటున్నాడు, ఎమర్జెన్సీలో ఉన్నా అంటున్నాడు అని చెప్పేసి, ఏమైంది ఏమిటనేది తెలియకుండా, ఏం అడగకుండా, ఈవెన్ తను ఎంక్వైరీ చేయకుండా, చెకింగ్ చేసుకోకుండా కూడా ఏం చేసినాడంటే, ఓకే అని చెప్పేసి ఎమ్మన్నే ఒక 20,000 వేసేసాడు ఇమీడియట్గా. సో 20,000 వేసిన తర్వాత ఏమైందంటే, 20 కాదు ఇంకో 20 ఏమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట, అంటే వేరే నెంబర్ నుంచి, తన ఓన్ నెంబర్ నుంచి కాదు. ఓకే, సో మళ్ళీ ఫోన్ చేసేప్పటికి మళ్ళీ ఇంకో 25,000 వేసాడు అనమాట. 25,000 వేసిన తర్వాత 20, 25, 45 మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఒక 50 కావాలి నాకు ఇమీడియట్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆడటం మొదలుపెట్టాడు అనమాట. సో ఇలా అడగగానే, ఏంటి అసలు ఇలా అడిగేవాడు కాదే మా బాబాయ్ అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి అనగా ఒక అప్పుడు డౌట్ వచ్చింది. ఏంటి ఒక 45,000, 50,000 తనకి వేసిన తర్వాత అప్పుడు డౌట్ వచ్చింది అనమాట తనకి. సో ఏంటి కథ ఏందని చెప్పేసి, తన అసలు తన బాబాయ్ అసలు నెంబర్ ఉంటుంది కదా, తను ఎప్పుడు కాల్ చేసే నెంబరు, ఆ నెంబర్ కాల్ చేసినాడు. ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు ఏమైందంటే, తన బాబాయి పక్కన ఎక్కడో ఇంటి దగ్గర ఉండి, నేను నీకెందుకు ఫోన్ చేశాను, నేను ఇక్కడే ఉన్నాను, ఇంట్లో ఉన్నాను, ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడంట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, తనకి ఫోన్ చేసిన వ్యక్తి ఇంతకు ముందు ఫ్రాడ్స్టర్. ఏం చేసినాడు, ఏఐ యాప్ యూజ్ చేసి క్లోనింగ్ ద్వారా వాయిస్ క్లోనింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది రీసెంట్గా స్టార్ట్ అయింది, ఇది ఫస్ట్ కేసు మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయింది కూడా, ఫస్ట్ కేసు అనమాట ఇండియాలో. సో ఏఐ వాయిస్ క్లోనింగ్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాము వీడియో క్లోనింగ్, వీడియో ఎడిటింగ్, వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఏఐ వాయిస్ క్లోనింగ్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ అయిందన్నమాట. సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ చేసి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పుడు ఫస్ట్ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి అది. అండ్ ఇటువంటి ఏఐ వాయిస్ క్లోనింగ్స్కి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్. ఆ ప్రికాషన్స్ ఏంటి మనం చూసే ముందు, తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే, మనకి ఎవరైనా కాల్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తను ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, తన వాయిస్ని మనం మాట్లాడుతున్నప్పుడు తన వాయిస్ ఫ్రీక్వెన్సీ మీద అర్థం చేసుకోవాలి. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడతారు, మనతో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఇంత ముందు ఎలా మాట్లాడేవాళ్ళు, అంటే దాన్ని బేస్ చేసుకునేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎవరన్నా ఫ్రాడర్స్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, మనల్ని నమ్మిచ్చేసి మన బాబాయ్ అనో, పిన్ని అనో, చిన్నమ్మను ఏదైతే మనల్ని నమ్మి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో నార్మల్గా కాల్ చేసిన వాళ్ళు ఫలానా అని చెప్పేసి నమ్మించాల్సిన అవసరం లేదు కదా, మనకు తెలిసిపోతుంది కదా. సో ఇటువంటి వేరియేషన్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, వాయిస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది చూసినారా, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా మాట్లాడతాము, ఏఐ క్లోనింగ్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాయిస్కి. అంటే మనం జలుబు చేసినప్పుడు ఉన్న వాయిస్ ఎలా వస్తుంది డిఫరెన్స్గా, అట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ డిఫరెన్స్ బట్టి మీరు క్యాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఎవరన్నా సరే మిమ్మల్ని ఫస్ట్ డబ్బులు అడిగినప్పుడు వేరే నెంబర్కి కాల్ చేసి, మీరు ఫస్ట్ ఆ అవతల వ్యక్తికి వేరే తన ఒరిజినల్ నెంబర్ ఉంటారు కదా, తనకు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోండి, వెరిఫికేషన్ చేసుకోండి. అర్థమవుతుందా? అలా వెరిఫై చేసిన తర్వాత
ప్రాపర్ గా డీటెయిల్స్ అడిగిన తర్వాత మాత్రమే మీరు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు అనమాట. అంతేకాని డైరెక్ట్ గా వాళ్ళకి ఇమీడియట్ గా అడిగారు కానీ చెప్పేసి ఎమ్మెండే మనీ వేసేయద్దు. అండ్ ఇంకోటి థర్డ్ ప్రికాషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరికైనా సరే మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి, మీ ఓటీపీస్ కానివ్వండి, ఎప్పుడు ఎవరికి షేర్ చేద్దనమాట. సో ఇలా షేర్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు అమౌంట్ లూజ్ అవుతారు. సో ఇలా షేర్ చేయకుండా ఉంటే మీ అమౌంట్ కోల్పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో చూసారు కదా, సో ఈ ఏఐ క్లోనింగ్ యాప్ అనేది ఇండియాలో ఫస్ట్గా స్టార్ట్ అయిందండి. నేను ఇప్పుడే మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ వీడియో అందరినీ చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఎవరు కూడా అమౌంట్ లూజ్ అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.